ఈ నెల పంతొమ్మిదిన కామారెడ్డిలో గౌతమ్ న్యూరో వారి సౌజన్యంతో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ అయోధ్యలో విగ్రహ ప్రతిష్ట చేస్తున్నారు చేస్తున్నప్పుడు ఏంటి మనం కూడా సేవ చేద్దాము మన ఇళ్ళలో కూర్చొని టీవీలు చూసే బదులు మన దగ్గర ఉన్న రామాయణాలకు వెళ్ళి దీపాలు మనం కూడా వెలిగిద్దాము ఇంకొకటి త్రేతాయి దీపావళి లేదు దసరా రోజు దసరా ముందే రావణాసుడిని దసరా ముందు సంవరించాడు కాబట్టి రాక్షసపీడ తొలగిపోయిందని దేవతలు దుందుబీలు మురగించి దీపాలు వెలిగించి పూల వర్షాలు కురిపించి ఆనందంగా పండగ చేసుకున్నారు అప్పుడు శ్రీలంక నుండి ఆ లంక నుండి అయోధ్య చేరే నాటికి పదిహేను రోజులైంది పదిహేను రోజులకు మనకు ఆటోమేటిక్ దీపావళి వచ్చేసింది అందుకని రామచంద్రుడు వస్తున్నాడని రామచంద్రమూర్తికి స్వాగతాలు పలికేందుకు ఇంటింటా దీపాలు వెలిగించి పూలతోరణాలు మామిడి తోరణాలు కట్టి ప్రతి ఇల్లు వాకిళ్ళు గోమయంత అలుకొని అలుక్కొని పంచవన్న రంగుల ముగ్గులు వేసి సీతారామచంద్ర లక్ష్మణులకు స్వాగతాలు పలకడానికి అయోధ్య నగరాన్ని చాలా చక్కగా అలంకరించారు అదే దీపావళి కానీ త్రేతాయుగంలో దీపావళి లేదు దీపావళి అనేది ద్వాపర యుగంలో సత్యభామ నరకాసురుణ్ణి చంపాక దీపావళి అనేది మనం చేసుకుంటాము త్రేతాయుగంలో రామచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చాడు అనేదానికి దీపాలు వెలిగించారు ఇప్పుడు ఐదు వందల సంవత్సరాల తర్వాత రామచంద్రుని యొక్క విగ్రహము పునఃప్రతిష్టాపన జరుగుతోంది కాబట్టి మనమందరము ఆనందంగా మనకు తోచినట్టుగా దైవ సేవలో మునిగి ఉండాలని కాబట్టి రామాలయాల్లో ప్రతి గ్రామంలో రామాలయం లేకుండా ఆంజనేయస్వామి చిన్న చిన్న పల్లెటూర్లలో ఆంజనేయస్వామి గుడి ఉంటుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ లేకుంటే శ్రీరామ జై రామ జై జై రామ అనుకుంటూ దీపాలు వెలిగించాలి ఏదో బాతలు కొట్టుకుంటూ ఈ ఎక్కడ కొన్నావు ఇక్కడ ఏది ఎక్కడ వర్కింగ్ చేసుకున్నావు ఇలాంటివి కాదు ఎక్కడ ఉన్న ముందు ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు కలిపితే బాగా సందడి ఉంటుంది కానీ చాలా ఐకమత్యంగా భక్తిగా తమకు తాము శ్రీరామ సేవలో లీనమవుతూ ఇప్పటికే తెలుస్తుంది ఈ రామభక్తులు రాముడి అంటే ఎంత ఐకమత్యంగా ఉన్నారు హిండ్రాఫ్ సైలెన్స్గా లోపల లోపల శ్రీరామ్ జయ రామ్ జయ జయరాం అనుకుంటూ దీపాలు వెలిగించండి తప్పకుండా రామచంద్రుని యొక్క కృపాకటాక్షాలు ఆంజనేయ స్వామి అందరివి చేరవేస్తాడు రాముడు ఈ కలియుగంలో కూడా మనల్ని చూస్తూనే ఉన్నాడు ఎవరు భక్తిగా నిబద్ధతగా క్రమశిక్షణగా మంచి ఆవునే దీపాలు కానీ నువ్వుల నూనె దీపాలు కానీ రామాలయన ప్రాంగణాలు వచ్చి లేక వాళ్ళ ఇంటి తులసి కోటలో వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ ఇంట్లో రామ రామచంద్రుని యొక్క ఫోటో ముందు వెలిగించినా కూడా మోక్షము పుణ్యఫలము ప్రతి వాళ్ళు ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో ప్రతి ఈ ఇళ్ల ముందు మీరు దీపాలు వెలిగించి ఆ దీపాలని రామార్పణం చేయండి ఆ దీపకళికలకు దీపకళికలు మనకు మరణాంతరము మోక్ష ద్వారాలై మనకు ఒక వెలుగును చూపిస్తాయి స్వర్గపథానికి నడిపిస్తాయి మోక్ష మార్గాన్ని చూపిస్తాయి ఏ దీపమైనా సంధ్య వేళ వెలిగించడము దైవం కోసం వెలిగించడము సౌభాగ్యాన్ని ఇళ్ళలో కాలం సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాయి సౌభాగ్యం అంటే భర్తతో కలిసి పిల్లలతో కలిసి సంపదలను అనుభవిస్తూ ఉండడము నలుగురికి చాతనైన సహాయం చేసేవాళ్ళు సౌభాగ్యవంతులు ఇట సౌభాగ్యాన్ని భోగభాగ్యాలను అందిస్తాయి కీర్తిని దీప ప్రజ్వలం కీర్తిని ఇస్తుంది ఆయువుని ఇస్తుంది అలాగే మరణాంతరము మోక్షాన్ని దేవుడి కోసం వెలిగించే ప్రతి దీపము కూడా మోక్ష మార్గంలో నడుపుతుంది కాబట్టి మనస్ఫూర్తిగా మనమందరము కలిసి రామాలయ ప్రాంగణంలో అయోధ్య శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్టాపన శుభముహూర్తము కావున ఉదయమంతా మనం ఉదయం దీపాలు వెలిగించలేము ఉదయం అంత మనకు టీవీలో ప్రోగ్రాం వస్తుంది దాన్ని చూసి తరిద్దాము సాయం వేళలో ఇంట్లో ఐదు దీపాలు వెలిగించుకొని దేవుడి దగ్గర రెండు ఇంటి గుమ్మానికి అటొకటి ఇటొకటి రెండు తులసి కోటలో ఒకటి ఐదు దీపాలు వెలిగించి మరొక్క ఐదు దీపాలు స్వామివారి ఆలయంలో కేవలం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ లేక జై శ్రీరామ్ అనుకుంటూ మౌనంగా వేరే బయటి మాటలు మాట్లాడకుండా మనము వెలిగిద్దాము ఆ రామచంద్రుని కృపకు పాత్రులమవుదాము జై శ్రీరామ్